మీరు నిన్న ఆ ఈనాడు పత్రికలో మొదటి పేజీలో ప్రచురించినటువంటి బ్యానర్ వార్తని రాష్ట్ర ప్రజలు కొంతమంది చూశారు అది ఎంత నీచమైనటువంటి జర్నలిజం కూడా ప్రజలు గమనిస్తున్నారు పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు తన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు పచ్చి బూతులు సైతం మాట్లాడతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుణ్ణి బాస్ డీకే అనేటువంటి ఒక తప్పుడు మాటలు మాట్లాడతాడు మాట్లాడి ఆనందిస్తాడు మాట్లాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరీ ఆనందపడతాడు అది రాసి మరింతగా ఆనందపడతాడు రామోజీరావు గారు ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్ పార్న్ స్టార్ గా పట్టాభిని మనం గుర్తించాలి పచ్చి బూతుల తప్ప ఏమీ మాట్లాడడు మాట్లాడించేది చంద్రబాబు నాయుడు గారు అలాంటి పట్టాభి ఇంటి మీదకు 2021 లో ఫిబ్రవరి మాసంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడి చేశారని ఆ దాడిలో ఆయనకి తీవ్రంగా గాయాలయ్యాయని ఆ గాయాలు ఫోటో తీసి ఇదే ఈనాడులో వేసి ఆంధ్రజ్యోతిలో వేసి ఇది చాలా దారుణం అన్యాయం అన్నది అదొక కథ ఆ కథ అలా ముగిసింది మొన్న గన్నవరంలో జరిగినటువంటి ఒక సంఘటనలో తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు గందరగోళాన్ని సృష్టించి పోలీసుల్ని కొట్టి పోలీసుల మీద దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలో పట్టాభి ఇతరుల మీద కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫ్రైమాసేసి కేసు ఉన్నదని భావించినటువంటి న్యాయస్థానం రిమాండ్కు పంపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు దీన్ని నీరుగార్చడం కోసం దీనిలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని అధికార దుర్వినియోగం చేస్తుందని చెప్పేటటువంటి ప్రయత్నం ఈ పోర్ స్టార్ అయినటువంటి పట్టాభిని చితకొట్టేశారు పోలీసులు అని ప్రచారం చేసే కార్యక్రమం సరే తెలుగుదేశం వాళ్ళు కొట్టకపోయినా కొట్టినట్టుగా ప్రచారం చేసుకోమని ఆ మధ్యన ఒక ఎమ్మెల్సీ గారు చెప్పాడు అది కూడా వార్తల్లోకి వచ్చింది కోర్టు ముందుకెళ్ళి జడ్జి గారి ముందు నన్ను కొట్టారు అని బావురమంటే అది హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో కేసు అవుతుంది దీని మీద మనం నాటకం ఆడదామని ఒక ప్లాన్ ప్రకారం కుట్ర ప్రకారం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది ఓకే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పార్టీ కాబట్టి అనేకమైనటువంటి ఎత్తుగలు వేసి అన్యాయాలు చేసి వారు ముందుకు వెళ్ళొచ్చు కానీ జర్నలిజం అని చెప్పేటటువంటి ఈనాడు రామోజీరావు గారు ఏం చేశాడు 2021